వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ చేపల పులుసు. చేపల పులుసు టేస్టే వేరు, ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మరి అంత రుచిగా రావాలంటే ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాము. ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు మంట మీద కాల్చుకోవాలి గ్రేవీ కోసము. కాల్చి పైన పొట్టు మొత్తం తీసేసుకోవాలి. చూపించిన విధంగా ఉల్లిగడ్డ కాల్చుకొని పైన ఉన్న పొట్టు అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే ఉల్లిగడ్డ కాలుస్తేనే చేపల పులుసు అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది, చిక్కగా ఉంటుంది. దీన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ఒక కేజీ చేపలు శుభ్రంగా కడిగి తీసుకున్నాను. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక రెండు టేబుల్ స్పూన్ల కారము, ఒక టేబుల్ స్పూన్ పసుపు, ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక అర చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం మెంతుల పొడి, అర చెంచాడు పొడి చేసుకున్న జీలకర్ర పొడి వేసుకొని ఉప్పు, కారం, ఆనియన్ పేస్టు, జీలకర్ర పొడి, మెంతు పొడి అన్నది చేప ముక్కలకి బాగా పట్టించి ఒక 5-10 నిమిషాల పాటు చేప ముక్కలు మనము పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడే చేప ముక్కకి ఉప్పు కారం అన్నది బాగా పడుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి గిన్నె పెట్టేసుకోవాలి. అందులో ఒక 50 గ్రాముల నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక 3-4 పచ్చిమిర్చీలు. పులుసులో ఎప్పుడైనా పొడుగ్గా కట్ చేసుకుంటేనే పులుసు కర్రీలో చాలా బాగుంటాయి. పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలు తాలింపులో వేసుకొని నిదానంగా కలపండి. ఎందుకంటే చేప ముక్క అన్నది మనకు విరిగిపోతుంది కాబట్టి చేపలు ఎంత నిదానంగా కలిపితే ముక్క అన్నది అంత విరిగిపోకుండా మనకు ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా చేప ముక్కనే ఎక్కువసేపు బాగా కలపకూడదు. ఇప్పుడు ఆ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని చేప ముక్కలు ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టేసి నూనెలోనే మగ్గించుకోవాలి. ఎందుకంటే చేప నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలపండి. అడుగంటకుండా ఉండాలంటే మళ్ళీ ఒకసారి కలపండి. నేనైతే చింతపండు ముందుగానే నానబెట్టుకొని చింతపండు రసం తీసుకున్నాను. ఇప్పుడు ఆ చింతపండు రసాన్ని వేగిన చేపలోనే వేసుకోవాలి. వేసుకొని పులుసు పోసిన తర్వాత నిదానంగా కలపండి. అంతే, ఈజీ ప్రాసెస్, ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాల పాటు పులుసు అన్నది మనము మసలనివ్వాలి. చూడండి, చింత పులుసు అన్నది ఆ విధంగా మసలాలి. ఎక్కువసేపు మసిలిన తర్వాత చేప ముక్కలు ఒకసారి మళ్ళీ నిదానంగా కలుపుకోండి. అంతే, ఈ కర్రీ అన్నది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో జీలకర్ర ఇవన్నీ వేసాం కదా, పొడులన్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం వేయించి పొడి చేసిన ధనియాల పౌడర్, అలాగే చివరికి కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకున్నారంటే మనకు చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా చేపల పులుసు ఉల్లిగడ్డ కాల్చి చేసుకుంటే చూడండి, మనకు ముక్క అయితే ఉడికిపోయింది. అంతే అండి, చాలా సింపుల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.